ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి దాసోహం. భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజుగా కోయిలాళ్వార్ తిరుమంజనం ఉదయం పూట, సాయంత్రంగా అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ తర్వాత మొదటి రోజుగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం పూట ధ్వజారోహణం జరుగుతుంది. సాయంకాలం పెద్దశేష వాహనంపై స్వామి తిరుమాడల్లో విహరిస్తారు. రెండవ రోజుగా చిన్నశేష వాహనము, ఉదయం పూట సాయంత్రం పూటగా హంసవాహనంపై విహరిస్తారు. మూడవ రోజుగా సింహవాహనం, సాయంకాలం ముత్యాల పందిరి వాహనంలో స్వామి తిరుమాడల్లో విహరిస్తారు. ఇక నాలుగవ రోజుగా కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనంలో స్వామి విహరిస్తారు. కల్పవృక్ష వాహనం గురించి తెలుసుకుందాం. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందరిలో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నిటినీ ప్రసాదిస్తాయి. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగవ రోజు ఉదయం తిరుమాడ వీధుల్లో భక్తులకు తనివి తీరా దర్శనమిస్తాడు మన మలయప్ప స్వామి. అమృతాన్ని అపేక్షించి దేవాసురులు క్షీరసాగర మధనం చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసుకొని చేసిన మదనం శ్రీమద్భాగవతాది గ్రంథాల్లో వర్ణింపబడింది. ఆ సమయంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి. వాటిలో ఈ కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. అంతేకాదు పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. మన తిరువెంగడముడయ్యాన్ని కల్పవృక్షంతో పోలుస్తూ వర్ణించిన ఘట్టాలు, పెక్కు గ్రంథాలెన్నో కానవస్తాయి. కంబుబింబ శ్రదుత్కంఠో మాంసల స్కంద మండల సుపారిజాత విటప విడంబిత చతుర్భుజ అని పద్మపురాణంలో శ్రీనివాసుని స్వరూపాన్ని పారిజాత తరువుతో సమానంగా కీర్తించింది. కల్పవృక్ష ప్రాముఖ్యాన్ని తెలిపే గాథలు పురాణ వాంగ్మయంలో కోకొల్లలు. ఈ కోరిన ఫలాలను ఇచ్చే కల్పవృక్షం కన్నా భక్తులు కోరకపోయినా వారి సిద్ధిని ఎరిగి ఫలాలను ప్రసాదించి ఉదార స్వరూపుడైన ఘనుడిగా కూడా స్వామిని కీర్తించిన వారెందరో. కల్పవృక్షాదులు అన్న వస్త్రములు మాత్రమే ప్రసాదిస్తాయి, కానీ మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదించవు. నా చాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశీ యదిత్వం సుప్రసన్నోని సర్వార్థాన్ సంప్రదాస్యసి. ఇలా ఆదిత్య పురాణంలో అపవర్గాన్ని స్వర్గాన్ని అనుగ్రహించే కరుణాంతరంగుడిగా దేవుణ్ణి దేవశర్మ అనే భక్తుడు స్తోత్రం చేశాడు. అలాంటి దేవదేవుడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించడంలో ఆశ్చర్యమే ఉంది. కల్పవృక్షం కామధేనువు చింతామణి అని సంకల్పిత అర్థాలను ప్రసాదించేవి మూడు. సంకల్పాలు సంసారానికి మూలమైనవి. అందువల్ల నిస్సంకల్పస్థితికి, నిష్కామస్థితికి, నిశ్చితార్థస్థితికి ప్రయత్నించాలి. కానీ సంకల్పాలు సంసారానికి మూలమైనవి. ఎందువలన? మనం ఈ సంసారంలో ఉంటే పునరపి జననం, పునరపి మరణం, అలాంటివి వద్దు కదా. అజ్ఞానాన్నిచ్చే ఈ ఇరుల్ తరుమ జ్ఞానంలో ఉంటే మనకి మోక్షమే ఎప్పటికీ వచ్చును. కనుక కల్పవృక్ష వాహన దర్శనం వల్ల స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నాడు. కలో వెంకట నాయక. సాయంత్రంగా వాహనం సర్వభూపాల వాహనం. బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు రాత్రి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై విహరిస్తాడు. ఆదిదేవుడైన శ్రీహరి రాజాదిరాజు కావడంలో ఆశ్చర్యమేమున్నది? అందుకే శృతి రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే అని వర్ణించింది. భూపాలురు అనగా రాజులు. సర్వభూపాలురు అంటే అందరూ రాజులు అని అర్థం. రాజా ప్రజారంజనాథ్ అన్నట్లు ప్రజలను రంజింపచేసేవారే రాజులు. నా విష్ణువు పృథివీపతి అని శాస్త్రం.
విష్ణువంశ లేనివాడు రాజు కాలేడు. అందుచేత రాజులందరూ అంతో ఇంతో భగవదంశ కలవారే. వారు అంశలైతే స్వామి అంశి. ఇక్కడ రాజులను రాజాది రాజులకు అంశ అంశీభావం కుదురుతుంది. అందుకే సర్వభూపాలురు వాహనస్థానీయులైన భగవంతుని తన భుజస్కందాలపై నుంచుకొని విహరింపచేస్తున్నారు. ఈ సర్వభూపాలకులలో దిక్పాలకులు కూడా చేరతారు. దిక్పాలకులు స్వామిని సేవించిన విషయం పలుచోట్ల సంప్రదాయ పద్ధతిలో ప్రస్తావించబడింది. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులై విరాజిల్లుతున్నారు. సేవాపర శివ సురేశ కృషాను ధర్మ రక్షోంభునాథ పవమాన ధనాదినాథ బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్ష దేశ శ్రీ వెంకటాచలపతి తవ సుప్రభాతం. ఈ దిక్పాలకులందరూ స్వామిని సుప్రభాత వేళలో సేవిస్తారని శ్రీ ప్రతివాద భయంకర అన్నం స్వామి తెలియజేశారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులు కావాలి. అందువల్ల ఓ రాజులారా, మీ భుజస్కందాలపైన మీ హృదయ కుహరంలోనూ త్రికరణాల్లోనూ స్వామిని వహించండి. తద్వారా మీరు ధన్యులు కండి, మీ పాలనలోని ప్రజలు కూడా ధన్యులను చేయండి అనే దివ్యమైన భవ్యమైన సందేశాన్ని ఈ సర్వభూపాల వాహన సేవ నుండి గ్రహించవచ్చు. అలాంటి భూపాల వాహనాన్ని సేవిస్తే భక్త కోటికి కూడా తగిన రాజ్యసుఖప్రాప్తి తప్పక కలుగుతుంది. భూపాలురే వాహనాన్ని మోసినప్పుడు సామాన్య భక్తులు వాహనములు మోయడంలో ఆశ్చర్యమేముంది? బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ నాడు మోహిని అవతారం, గరుడ వాహన విశేషాలు తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం. కలో వెంకట నాయక. ఓం అస్మద్గురుభ్యో నమః. అడియన్ రాణి రామానుజదాసి.